హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు బాచ్పల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న బోరంపేటలో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ సంబంధించిన ఎక్స్టెన్షన్ అనేది అప్రూవ్ అయ్యిందండి. దానికి సంబంధించిన వర్క్ అనేది రన్ అవుతుంది. ఎవరైతే 3BHK విల్లాస్ కోసం చూస్తున్నారో 200 స్క్వేర్ యార్డ్స్లో, వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ అనేది మనకేంటంటే ఫేజ్ 4 అనేది వర్క్ స్టార్ట్ అయిందండి. దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రాజెక్ట్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న సేమ్ కన్స్ట్రక్షన్ ఏదైతే కమ్యూనిటీ కనబడుతుందో, ఇదే కమ్యూనిటీకి సంబంధించిన ఎక్స్టెన్షన్ ప్లాన్ అనేది మనకి అప్రూవల్ వచ్చిందండి. దాంట్లో కూడా మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి 2 స్టేజెస్ ఉన్నాయి. అండ్ మనకి టోటల్ 32 ఎకర్స్ ఎక్స్టెండ్ అయిందండి ప్రాజెక్ట్ అనేది మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు, డిగింగ్ వర్క్ రన్ అవుతుంది. అందుట్లో మనకి ఎక్స్టెన్షన్లో 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ అనేది 9.3 ఎకర్స్ అండి. దానికి హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చింది ఆల్రెడీ, అదే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న వర్క్ అనేది. అండ్ ఫేజ్ 2 అనేది 24 ఎకర్స్ ఉందండి, అది ఇంకొక 2 మంత్స్లో దానికి కూడా అప్రూవల్ రాబోతుంది. అండ్ ఈ 2 ఫేజ్ల కంటే ముందు ఫేజ్ 3 ఏదైతే కనబడుతుందో ఆ సంబంధించిన కమ్యూనిటీ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఇది కూడా 200 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ. దీనికి ఎక్స్టెన్షన్గా మనకు ఈ 32 ఎకర్స్ విల్లా ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ రాబోతుంది. ఆల్రెడీ హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న దానికి 20% డౌన్ పేమెంట్ కట్టి, దాంట్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అండి మేజర్ విల్లాస్ అనేటివి. టోటల్ ఈ ల్యాండ్ అంతా మొత్తం 32 ఎకర్స్ అనేది ఎక్స్టెన్షన్లోనే ఉంది. విల్లా ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద రెసిడెన్షియల్ జోన్ అవుతుందండి మనకు టోటల్ ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు ఏదైతే 9.3 ఎకర్స్లో మీకు ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చిందో, దాంట్లో మొత్తం 129 విల్లాస్ వస్తున్నాయి ఈ 9.3 ఎకర్లో. అండ్ దీని తర్వాత వచ్చే ఫేజ్ 2 ఏదైతే అప్రూవల్ ఉందో, స్టేజ్ 2, అది 24 ఎకర్స్, దాంట్లో మనకు 267 విల్లాస్ రాబోతున్నాయి, 267 విల్లాస్ యూనిట్ అనేటివి. అండ్ మీకు ఇప్పుడు విల్లా అనేది కవర్ చేస్తాం, ప్రాజెక్ట్ స్టేటస్ అనేది కవర్ చేశాను. ఇది రిఫరెన్స్ కోసం మనకు ఫేజ్ 3లో ఉన్న విల్లా అనేది చూపిస్తున్నానండి, 200 స్క్వేర్ యార్డ్ది. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయండి. 200 స్క్వేర్ యార్డ్స్ టోటల్ అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగు. మనకి 3BHK 2500 స్క్వేర్ ఫీట్ అండి విల్లాస్ రాబోతున్నాయి. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన విల్లా. మనకు ఓల్డ్ బ్లాక్లో మనకు ఒక 2 to 3 యూనిట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై కండిషన్ కావాలనుకుంటే మీరు 3 యూనిట్స్కి ట్రై చేయొచ్చు. లేదు మనకు ఒక 1 ఇయర్ టైం, 1.5 ఇయర్ టైం అయినా పర్లేదు, మేము ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద చూసుకొని లాంగ్ టర్మ్లో మనకు బెనిఫిట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో దాంట్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా మనకు ఓపెన్ కిచెన్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఏదైతే విల్లా ప్రాజెక్ట్ చూస్తున్నారో ఈ ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే మీకు రెడీ టాక్ పై అండి ఓసీ సర్టిఫికేట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. అయితే మనకు 2019లో దీని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఇది హ్యాండ్ ఓవర్ కూడా చేశారండి మొత్తం ప్రాజెక్ట్ అంతా. ఇది మనకు 106 విల్లాల కమ్యూనిటీ అండి. ఇప్పుడు రెడీ టాక్ పై కండిషన్లో ఉన్న కమ్యూనిటీ అనేది మనకు 2126 నుంచి 2019 స్క్వేర్ ఫీట్ సైజ్ ఉన్నవి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, పార్టీషన్ ఇచ్చారు. టోటల్ మనకి 106 విల్లాల కమ్యూనిటీ విత్ క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేశారు బోరంపేట్ లొకేషన్లో. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా మనకు 100% హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్స్టెన్షన్ ప్లాన్ కింద డిమాండ్ని బేస్ చేసుకొని ఎక్స్టెన్షన్ ప్లాన్కి అప్రూవల్ తీసుకున్నారండి. 32 ఎకర్స్లో 9 ఎకర్స్కి అప్రూవల్ తీసుకొని దాని వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా స్టేజ్ 2 ఏదైతే ఉందో 24 ఎకర్స్, దాని అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది కూడా త్వరలోనే రాబోతుంది. మీరు ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. 1 ఇయర్, 1 ఇయర్, 4 మంత్స్లో మనకు విల్లా కావాలి అనుకున్న వాళ్ళకి మనకు ఫేజ్ 1 ఏదైతే హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చిందో దాంట్లో కూడా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఇది పైన మనకు సిట్అవుట్ ఏరియా మీకు చూపిస్తున్నాను, బాల్కనీ స్పేస్ అనేది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫేజ్ 1, 2, 3, 4, 5 మొత్తం 5 ఫేసెస్ అండి. 1, 2, 3 అనేది మన డిఫరెంట్ లొకేషన్లో చేశారు. మనకు 3, 4, 5 అనేది సేమ్ లొకేషన్లో ఎక్స్టెన్షన్ ప్లాన్ చేశారండి. ఇది పూజా గది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దాంట్లో మనకు కొంచెం స్క్వేర్ ఫీట్ ఎక్కువ వస్తుందండి. ఇది 2000
2150 సైజ్ ఇది. నెక్స్ట్ ఏదైతే 200 square yard 2500 square feet వస్తుంది సైజ్ అనేది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఎలా ఉంటుందనే బేస్ మీద మీకు చూపిస్తున్నాను. కింద గెస్ట్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ఇచ్చారు. టోటల్ ప్లాట్ ఏరియా 200 square yard కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేశాను. మీకు రూఫ్ టాప్ ఏరియా అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనకు బాచ్పల్లి దగ్గర ఉన్న బోరంపేట్ లొకేషన్ అండి. డీటెయిల్స్ అనేటివి 200 square yard 2500 square feet ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అండ్ చూడండి మనకు రూఫ్ టాప్ ఏరియాలో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.